73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జైత్యాల్ జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను మా జిల్లా పరిషత్ సభ్యులు అదే విధంగా జిల్లా పరిషత్ సీఓ గారు వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి ఏఓ గారు పిఆర్ నుంచి ఈ గారు అందరూ అధికారులు ప్రజా ప్రతినిధుల సమక్షంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవడం జరిగింది। ముందుగా జైత్యాల జిల్లా ప్రజలకు ప్రజా ప్రతినిధులకు ఉద్యోగులకు అందరికీ కూడా పాత్రికేయ మిత్రులకు అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అసలు ప్రపంచానికి తలమానికంగా ఉన్న మన భారత రాజ్యాంగం ఈ రోజు 73 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక పర మేధావి ప్రపంచానికి ఒక గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన భారతదేశ వాసి కావడం చాలా గర్వ కారణం। స్వాతంత్రం రావడం ఒక విధంగా మనకు గొప్ప అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం మన హక్కులు ఏ విధంగా ఉండాలి మన ప్రజల యొక్క జీవన విధానం ఏ విధంగా ఉండాలి స్థితిగతులు ఏ విధంగా ఉండాలి అని గొప్పగా ప్రపంచ నలుమూలల తిరిగి ఈ రోజు ఒక భారత రాజ్యాంగాన్ని అతిపెద్ద రాజ్యాంగం ప్రపంచంలోకి వెళ్ళ రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని మనం ఒకసారి మనస్ఫూర్తి అందరం కూడా స్మరించుకుంటూ ఆ హక్కులు ఏవైతే ఉన్నాయో ఈరోజు చిన్న రాష్ట్రాలను చేయాలి ప్రజలకు సుపరిపాలనను అందించాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే అనుకున్నారో దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఈరోజు అవతరించడం వారు రచించిన రాజ్యాంగం పట్ల రాజ్యాంగం వల్లనే ఈరోజు మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది। అదే విధంగా చిన్న జిల్లాలు కూడా ప్రజలకు ప్రజల వద్దకు పాలన అనేది ఈరోజు కలకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో జైత్యాల జిల్లా చిన్నది అయినప్పటికీ కూడా ప్రజలకు అన్నీ కూడా మౌలిక వసతులు అన్నీ కూడా అందాలని చెప్పేసి ఈరోజు జైత్యాల జిల్లా కూడా ఏర్పడ్డది అని అంటే దానికి కారణం భారత రాజ్యాంగం। అదేవిధంగా ఈరోజు 50% రిజర్వేషన్ మహిళలకు కల్పించడం అని అంటే అది కూడా భారత రాజ్యాంగం పట్ల అప్పుడు రాసేట్టు కానీ గత ప్రభుత్వాలు అమలు చేయలేకపోయినాయి కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతి ఒక్కటి కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు నడిపిస్తూ ఈరోజు విద్య ఏదైతే ఉందో దాన్ని ఒక హక్కుగా భావించి ప్రతి ఒక్కరికి విద్యను అందించాలి ఆర్థిక అసమానతలు లేకుండా ప్రతి పేదింటి బిడ్డ కూడా గొప్పగా చదువుకోవాలని చెప్పేసి ఈరోజు మన ఊరు మనబడి కార్యక్రమాన్ని అసలు దాన్ని ప్రవేశపెట్టడం అనేది చాలా గొప్ప విషయంగా భావించవచ్చు। అదేవిధంగా వైద్యం కూడా పేదవాడికి అందుబాటులో ఉండాలని వైద్యం ఈరోజు మన జైత్యాల జిల్లాకు కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మా జిల్లా పరిషత్ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। భారత రాజ్యాంగంలో ఏ విధంగా ఉందో తెలంగాణ రాష్ట్రం కూడా అదే విధంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో సంక్షేమం అభివృద్ధి ఇటు అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో వారి మార్గదర్శకాల్లో మా జిల్లా కూడా అన్ని రంగాల్లో ముందుంది। జిల్లా మంత్రివర్యులు ఈశ్వరన్న గారు జిల్లా శాసనసభ్యులు సంజయ అన్న జిల్లాలోని జైత్యాల శాసనసభ్యులు సంజయ అన్న గారు కోరుట్ల శాసనసభ్యులు విద్యాసాగర్రావు గారు చెన్నమనేని రమేష్ బాబు గారు రవిశంకర్ ఇట్లా అందరు ప్రజాప్రతినిధుల సమన్వయంతో జైత్యాల జిల్లా అన్ని రంగాల్లో మేము ముందుంచుతామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। జై హింద్ జై తెలంగాణ।